नमस्ते, काई भक्ति टीवी की स्वागतम सुस्वागतम। केबीसी कैलेश भक्ति चैनल महाभारत कथलु कार्यक्रमानिकि स्वागतं पलुकुतुन्नाडु पवन कुमार। ई कार्यक्रमंलो मोदटि कथगा उदंकुडि कथ मोदटि भागं मनं विन्नाम। इप्पुडु रेंडव भागं। मोदटि भागंलो मनं एंतवरकु विन्नामु अंटे एंतो कष्टपडि उदंकुडु गुरुदक्षिण चेल्लिंचडं कोसं बंगारु कुंडलालनु तीसुकुवस्तू दाहमु वेसि मडुगुलो दिगि నీళ్లు తాగుతూ ఉండగా వెనకాలే వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ కుండలాలను దొంగిలించి పారిపోతాడు. అంతవరకు విన్నాము, ఇప్పుడు తరువాతి కథను విందాం. పారిపోతున్న ఆ దిగంబరుడి వెంట డేగలాగా పడ్డాడు ఉదంకుడు. పట్టుమని పదడుగులు పోలేదు దిగంబరుడు. పట్టుకున్నాడు ఉదంకుడు, పట్టుకోవడమే తడువు. పామైపోయాడు దిగంబరుడు. కుండలాలతో సహా ఒక పుట్టలో దూరిపోయింది పాము, పాతాళానికి వెళ్ళిపోయింది. పామే తక్షకుడని గ్రహించాడు ఉదంకుడు. వెంబడించాడు, తాను పుట్టలో ప్రవేశించాడు, నాగలోకం వెళ్ళాడు. తక్షకుడి పత్తా కనబడలేదు. నాగరాజుల్ని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాలు ఇలా సాగాయి. కొండలు, వనాలు, నదులు, నదాలు, సరస్సులు, సముద్రాలు, ఇన్నింటితో సహా భూమండలం 1000 పడగలతో మోస్తున్నావు. పాల సముద్రంలో విష్ణుమూర్తికి పరుపుగా ఉంటున్నావు. ఓ అనంతుడా, ఆదిశేషుడా, అనుగ్రహించు. రాక్షస బాధ లేకుండా నాగలోకం రక్షరేఖలాగా కాపాడుతున్నావు. తపశ్శాలివి, దేవతలు రాక్షసులు పాదాభి వందనం చేసే పరమశివుడికి కంఠాభరణంగా ఉన్నావు. సర్పరాజ, ఓ వాసుకి అనుగ్రహించు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ నిర్భయంగా సంచరిస్తారు మీరు. ప్రతాపవంతులు, మీ విషాగ్ని తట్టుకునే విరోధులు లేరు మీకు. మహానుభావులు, ఐరావత వంశస్థులైన కోటానుకోట్ల నాగరాజులారా, అనుగ్రహించండి. కులపర్వతాల లతా మందిరాల్లో కుమారుడైన అశ్వసేనుడితో స్వేచ్ఛా విహారం చేస్తావు. ఘోరారణ్యాలలోనూ కురుక్షేత్రంలోనూ కులాసాగా సంచారం చేస్తావు. దర్పశాలివి, పరాక్రమవంతుడివి, శూరుడివి, తక్షకుడా, అనుగ్రహించు. ఇలా ఒక పెద్ద గుర్రం మీద దగదగా మెరిసిపోతూ ఒక దివ్య పురుషుడు కనిపించారు. దివ్య పురుషుణ్ణి మంచి అర్థవంతమైన మంత్రాలతో స్తోత్రం చేశాడు ఉదంకుడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇలా అన్నాడు, సంతోషించాను. నీ స్తోత్రంలో అతిశయోక్తి అసత్యము లేదు, కల్మషము లేని చరిత్రనేది. చెప్పు, ఏం కావాలి? నాగలోకమంతా నా వశం కావాలి అన్నాడు ఉదంకుడు. అదే నీ అభీష్టమైతే ఇదిగో చూడు, ఈ గుర్రం గుహ్య ప్రదేశంలో ఊదు అన్నాడు దివ్య పురుషుడు. ఊదాడు ఉదంకుడు. ఊదడమే తడు, గుర్రం నవరంధ్రాల నుండి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఘోరంగా ఉంది అగ్ని. పాతాళలోకమంతా భయంకరంగా విజృంభించాయి మంటలు. సందు సందున మూల మూలలా అంటుకుంటున్నాయి. కల్పాంతంలోని బడబాగ్నిలా ఉంది. నాగలోకానికి అకాల ప్రళయం వచ్చినట్లుంది. పాములన్నీ ప్రాణభయంతో దద్దరిల్లిపోతున్నాయి. తక్షకుడు కూడా అడిలిపోయాడు. ఏమిటి కొత్త ఉపద్రవం? ఉదంగుడి కోపాగ్ని కాదు కదా అంటూ నిలువునా వణికిపోయాడు. కుండలాలు పట్టుకువచ్చి దండం పెట్టాడు. కుండలాలేమో చేతికి వచ్చాయి, కానీ పాతాళం నుండి బయటపడడం ఎలాగా? 4వ నాటికి కావాలంది గురుపత్ని. ఇవాళే 4వ రోజు. ఇవాళ తప్పితే ఇంత ప్రయత్నము బూడిదలోపజన పని అవుతుంది అనుకుంటూ ముడుకుల్లో తల పెట్టుకు కూర్చున్నాడు ఉదంకుడు. అప్పుడు దివ్య పురుషుడు ఇలా అన్నాడు, ఎందుకలా ధైర్యపడతావు? నీ విచారం నాకు తెలుసు, భయపడకు. లే, ఈ గుర్రం మీద కూర్చో. గాలి కంటే మనసు కంటే వేగంగా పోతుంది ఇది. రెప్పపాటులో చేరుకుంటావు. అమ్మయ్యా, బతికిపోయాను అంటూ గుర్రం మీద కూర్చున్నాడు ఉదంకుడు. కన్ను మూసి కన్ను తెరిచాడో లేదో గురువుగారి వాకిట్లు విడిచిపెట్టింది గుర్రం. ఆ తరువాత ఏమైంది అంటే, కేబీసీ కైలేష్ భక్తి ఛానల్ వారు ప్రసారం చేసే ఉదంకుడి కథ 3వ భాగం వచ్చే వరకు మనం వేచి ఉండాలి. కేబీసీ మహాభారత కథలు ఆనంద సుధలు. సర్వీ జనా సుఖినో భవంతు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.